కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తబాదిలోని ప్రైమరీ స్కూల్లో 1వ తరగతి చదువుతున్న ఫర్హాన్ 6 సంవత్సరాలు స్కూలు ప్రక్కన ఉన్న కాలువలో పడి మృతి చెందారు. తల్లి మధ్యాహ్న భోజనం తినిపించి వెళ్లిన కొద్దిసేపటికే కొడుకు చనిపోయాడని వార్త వచ్చింది. స్కూల్ ప్రహరీలో గోడ కూలి ఉండటంతో విద్యార్థులు అక్కడికి వెళ్లినట్లు తల్లి తెలిపింది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫర్హాన్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్ట్ మార్టం నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ నాగేశ్వర్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్న భోజనం తర్వాత మరి దురదృష్టవశాత్తు పిఎస్ డిఎన్టీ తిరుమలాపూరు పాఠశాలలో 1వ తరగతి చదివే ఫర్హాన్ అనే విద్యార్థి పక్కనే ఉన్న కాలువలో పడి మృతి చెందటం జరిగింది. మరి గ్రామస్తులు మరియు అదేవిధంగా కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా ప్రధానోపాధ్యాయులపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రధానోపాధ్యాయుడు సమయానికి ఉండడు, మరి బాధ్యతాయుతంగా వ్యవహరించడని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ప్రధానోపాధ్యాయుల మీద చర్యలు తీసుకోవడానికి శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు మరి ఇన్ఫర్మేషన్ని గౌరవ డిఓ గారికి తెలియజేస్తాం.